గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ రాజశేఖర్ గారు అడుగుతున్నారు. యాక్చువల్ రాజశేఖర్ గారే కాదు, లాస్ట్ వన్ వీక్గా మన సబ్స్క్రైబర్లో చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎస్బీఐ ఎనర్జీ ఆపర్చునిటీస్ మ్యూచువల్ ఫండ్ విచ్ హెస్ ఓపెన్డ్ ఇట్స్ ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్. కైండ్లీ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ మ్యూచువల్ ఫండ్ అండ్ సజెస్ట్ హెస్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఫండ్ ఫర్ లాంగ్ టర్మ్ సే 15 ఇయర్స్. యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూవింగ్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ, విల్ దిస్ ఫండ్ గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ లాంగ్ టర్మ్? ఓకే, రాజశేఖర్ గారు ఆర్ మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పవర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారో, నేను ఇప్పుడు చెప్పే విషయం ఏదైతే ఉన్నదో కొంచెం కేర్ఫుల్గా వినండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి, ఫండ్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ టాపిక్ ఏదైతే ఉందో, సి జనరలీ మనకి పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు అందరూ రిస్క్ని ఇగ్నోర్ చేసేస్తారు. రిస్క్ ఈజ్ వాట్ వీ షుడ్ నో. రిస్క్ గురించి తెలిసినప్పుడే మనం యాక్చువల్ రియల్ ఆల్ఫా సంపాదించగలం. ఇన్ఫ్యాక్ట్ దాంతో ప్లే చేయడం అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ 15 ఇయర్స్ అని రాశారు కదా, చాలామంది దగ్గర నుంచి 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసేస్తా, 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసేస్తా అని చెప్పి రాస్తుంటారు. సి, ఈ సెక్టోరియల్ ఫండ్స్ ఏవైతున్నాయి, ఇవి మల్టీ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, ఇలాగ మనం వెరీ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇన్వెస్ట్ చేసే టైప్ కాదండి. సెక్టోరియల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆల్వేస్ మనం సెక్టోరల్ రొటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీ పోర్ట్ఫోలియోని ఆ అడిషనల్ ఆల్ఫా, అంటే ఆల్ఫా గురించి చాలామంది మళ్ళీ అడిగాను, ఆల్ఫా అని కానీ కామెంట్స్ అడుగుతారు, ఆల్ఫా అంటే ఏంటండి, ఆల్ఫా ఏంటంటే మనకి యాక్చువల్లీ బెంచ్ మార్క్ రిటర్న్ ఏదైతే ఉంటుందో దానికన్నా ఎక్కువ ఎంత జనరేట్ చేస్తాం. సో ఆల్ఫా జనరేట్ చేయాలంటే సెక్టర్ పార్ట్ ఏదైతే ఉన్నది మన పోర్ట్ఫోలియో, 5% 10% ఏదైనా సెక్టర్కి మనం ఎలొకేషన్ ఏదైతే ఇస్తుంటామో అది ఆల్వేస్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇవ్వాలంటే ఆ సెక్టర్ ఒక వాల్యుయేషన్ చీప్గా ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. సెక్టర్ ఒక వాల్యుయేషన్ బాగా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోయి సెక్టర్ రొటేషన్, ఆ సెక్టర్ నుంచి వేరే ఇంకొక చీప్ సెక్టర్. మనకి ప్రతి మార్కెట్ కండిషన్లోని మార్కెట్ ఇగ్నోర్ చేసిన సెక్టర్స్ అయితే ఉంటాయి, అలా చీప్గా ఉన్న సెక్టర్ వైపు మనం మూవ్ అయ్యామనుకోండి ఏమవుతుందంటే మనం అడిషనల్ రిటర్న్ అనేది బెంచ్ మార్క్ కన్నా కూడా సంపాదించగలుగుతాం. అండ్ దట్ టు పవర్ అండ్ ఇన్ఫ్రా కైండ్ ఆఫ్ సెక్టర్ ఏంటంటే ఆల్వేస్ వీళ్ళ డిపెండెన్సీ గవర్నమెంట్ మీద ఉంటుందా, ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ రిలేటెడ్గా, పాలసీస్ రిలేటెడ్గా వీళ్ళ డిపెండెన్సీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం 10 ఇయర్స్ 15 ఇయర్స్ అని చెప్పి ఇన్వెస్ట్ చేసేయకూడదు. మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఇవన్నీ కూడా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా హైలీ సిక్లికల్ సెక్టర్. సో రిస్క్ అన్నది ఎంతైతే మీకు రిటర్న్ ఉంటుందో అంతే రిస్క్ కూడా ఉంటుంది. సో పవర్ సెక్టర్లో ఎస్, ఐఎమ్ పాజిటివ్ ఆన్ దిస్ సెక్టర్. ఈ సెక్టర్లో ఆపర్చునిటీ ఉన్నది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండింగ్ ఏదైతే ఉన్నదో చాలా స్పెండ్ చేయబోతుంది, ఆల్రెడీ స్పెండ్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువగా స్పెండ్ చేయబోతుంది. దీనివల్ల ఈ పవర్ థీమ్లో ఉన్న కంపెనీస్ ఏవైతేనో అన్నీ బెనిఫిట్ అయితే చెందుతాయి. ఓకే, సో థీమ్ ఈజ్ గుడ్, కాకపోతే మనం ఆల్వేస్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్, సెక్టోరియల్ రొటేషన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు ఈ సెక్టర్ కదా, ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసినా కూడా సెక్టర్ పీక్లో ఉన్నప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే మనం గెయిన్స్ ఏవైతే సంపాదించాం అవి కోల్పోయే ఆస్కారం ఉంటుంది, ఎస్పెషలీ ఇలాంటి హై సిక్లికల్ సెక్టర్స్లో. సెకండ్, ఈ ఫండ్ విషయంకి వచ్చేసరికి ఇది ఎన్ఎఫ్ఓ కదా, ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. న్యూ ఫండ్ ఆఫర్ కేసులో ఏంటి, మనకి పోర్ట్ఫోలియో ఏమున్నది, ఏ స్టాక్స్లోని ఫండ్ మేనేజర్ ఎలొకేషన్ తీసుకున్నారు, ఇవి ఏమన్నా తెలుస్తాయా? తెలీదు. యాక్చువల్ ఇన్ఫ్యాక్ట్ ఎన్ఎఫ్ఓ క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అయిన తర్వాత మీకు 3-4 మంత్స్ వరకు కూడా కంప్లీట్ పోర్ట్ఫోలియో బిల్డ్ అవ్వదు. సో అప్పుడు పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అలా రిస్క్ తీసుకునే కన్నా కూడా ఆల్రెడీ మనకి ఈ సెక్టర్లోని అవైలబుల్గా చాలా ఫండ్స్ ఉన్నాయి. నిపాన్ పవర్ ఉంది, డిఎస్పీ టైగర్ ఉన్నది, అండ్ అలాగే సి బేసికలీ మీకు మిగిలిన అదర్ ఫండ్స్, ఇన్ఫ్రా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రా ఫండ్స్లో మీకు పవర్ అనే పేరు లేకపోయినా కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోకి వెళ్ళి మీకు పవర్లో ఎలొకేషన్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి ఇన్ఫ్రా అవచ్చు, బంధన్ ఇన్ఫ్రా అవచ్చు, క్వాంట్ ఇన్ఫ్రా అవచ్చు, ఆర్ ఐసీసీ ప్రొడెన్షియల్ ఇన్ఫ్రా అవచ్చు, కోటక్ ఇన్ఫ్రా అవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన కొన్ని ఫండ్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఫండ్స్ ఉన్నాయి ఈ సెక్టర్లోని. సి మనం సెక్టర్లోని ఏదైనా ఎన్ఎఫ్ఓలో ఎలొకేషన్ ఎప్పుడు తీసుకోవాలంటే ఆ సెక్టర్లో మనకి 2-3 ఫండ్స్ ఉన్నాయి ఆల్రెడీ మార్కెట్లో, అండ్ ఆ ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ పెద్దగా లేదు, ఆ ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ పెద్దగా లేదనుకోండి, అప్పుడు ఎన్ఎఫ్ఓతో రిస్క్ తీసుకున్న ఫైన్. బట్ ఆల్రెడీ మనకు కుప్పలు తెప్పలుగా చాలా ఫండ్స్ అయి ఉన్నాయి, నేను ఇప్పుడు కొన్ని పేర్లే చెప్పాను, ఇంకా చాలా పేర్లే ఉన్నాయి. సో ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి, ఫండ్ మేనేజర్ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, పోర్ట్ఫోలియో ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఎంటైర్ పోర్ట్ఫోలియో మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ఇది చూసి ఎగ్జిస్టింగ్ ఫండ్స్లో డెసిషన్ తీసుకోవడం బెటర్ ఇలాంటి కేసులో అన్నది నా వ్యూ. ఇట్స్ అప్ టు యూ, మేబీ ఫండ్ మేనేజర్ మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే రేపు ఉదయం ఫండ్ క్యాన్ డూ వెల్, బట్ ఇట్స్ ఏ బ్లైండ్ రిస్క్ కదా, అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే ఉన్నది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు. అండ్ ఎలాగో మీకు సెక్టర్ రిలేటెడ్ పాజిటివ్ వ్యూ ఉంటేనే ఈ సెక్టర్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు, కాబట్టి మీరు ఈవెన్ ఎలొకేషన్ కూడా ఇమీడియట్గా తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ యూనిట్స్ ఎలొకేట్ అవ్వడానికి టైం పడుతుంది, దాని తర్వాత పోర్ట్ఫోలియో మేనేజర్ స్టాక్స్ యాడ్ చేయడానికి టైం పడుతుంది, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఇట్స్ బెటర్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడం అన్నది నా పర్సనల్ వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ నాగరాజు గారు అడుగుతున్నారు, ఐఎమ్ న్యూ టు స్టాక్ మార్కెట్ బట్ ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 400 షేర్స్, దాట్స్ బికాస్ ప్రమోటర్ హోల్డింగ్ ఈస్ 96%.
దట్స్ వై హ్యావ్ ఇన్వెస్టెడ్, ప్లీజ్ టెల్ మీ దిస్ ఈస్ కరెక్ట్ అప్రోచ్ ఆర్ నాట్. నాగరాజ్ గారు, నో అండి, దిస్ ఈస్ నాట్ ద రైట్ అప్రోచ్. సి, మనం బ్యాంక్ స్టాక్స్తో ఎలా ప్లే చేయాలంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడం గురించి అని కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతేనే, గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతేనే, దాని రిలేటెడ్గా ప్రైవేట్ బ్యాంక్స్తో కంపేర్ చేసి ఒక వీడియోని చేశాను. ఆ వీడియోలో స్క్రీన్ షాట్ చూపిస్తాను, ఫస్ట్ మీకు అర్థమవుతుంది. ఆ టైంలోని నేను పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్గా పాజిటివ్గా వ్యూ షేర్ చేయడం చూసినట్టయితే, అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసినట్టయితే 0.61 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుండేది. అండ్ ఇన్ఫాక్ట్ 38,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్లో ఉండేది. బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంకి వచ్చేసరికి 0.5 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లోని, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1.64 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.63, ఇలా మెనీ పిఎస్సీ బ్యాంక్స్ లెస్ దాన్ 1 ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. వేరే ప్రైవేట్ బ్యాంక్స్ విషయంకి వచ్చేసరికి అవన్నీ కూడా మనకి 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుండే అన్నమాట. సో కంపారిటివ్లీ మనం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కంపేర్ చేస్తే పిఎస్సీ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా చీప్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎంత చీప్గా ట్రేడ్ అవుతున్నాయని కంపారిజన్ కోసం నేను మార్కెట్ క్యాప్ కంపారిజన్ కూడా చూపించాను. మార్కెట్ క్యాప్ కంపారిజన్లో మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ చూపిస్తాను, చూడండి. సి, మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఒక మార్కెట్ క్యాప్ ఏదైతే ఉన్నదో ఆ మార్కెట్ క్యాప్తో మనం సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, నేను ఆ వీడియో చేసే టైంకి పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కల్పిస్తున్నా కూడా మనకి ఐసీఐసీఐ బ్యాంక్ ఒక మార్కెట్ క్యాప్ కన్నా కూడా తక్కువ ఉండేదన్నమాట. సో అంత చీప్గా ట్రేడ్ అవుతున్నాయి. సో వాల్యుయేషన్ మనకి చాలా చీప్గా ఉన్నదని చెప్పి నాకు ఎప్పుడు ఏదైతే అనిపించింది దాంతో ఆ వీడియో చేశాను. సో నో వాల్యుయేషన్స్ అంత చీప్గా ఉండడం వల్ల ఏమైంది, మనకి వాల్యుయేషన్ రీరేట్ అయినప్పుడు ఇప్పుడు చూసినట్టయితే అక్కడ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ 38,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ నుంచి 1,36,000 క్రోర్ మార్కెట్ క్యాప్ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 38,000 మార్కెట్ క్యాప్ నుంచి 1,36,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్కి వచ్చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 26,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ నుంచి 1,34,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్కి, అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ నుంచి 62,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్కి వచ్చింది. నవ్వు ఈ గ్రోత్ ఏదైతే చూస్తాం మార్కెట్ క్యాప్లో స్టాక్ ప్రైజ్లోని, ఈ గ్రోత్ తర్వాత మనకి వాల్యుయేషన్ మల్టిపుల్స్ ఎలా మూవ్ అయ్యాయి ఇది చూడడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలనుకున్నట్టయితే మనం చూడాల్సిన ఫ్యాక్టర్ ఇది. కరెంట్లీ చూసినట్టయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీకు 1.3 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా అది కూడా అప్రాక్సిమేట్లీ 1.3 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. వెరస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాత్రం 5.3 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.63 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. అండ్ మెనీ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీరు చూసినట్టయితే 1 to 2 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. వేరస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక్కటే మీకు 5 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. అంటే యాక్చువల్లీ వాల్యుయేషన్ పరంగా చాలా చాలా ఎక్స్పెన్సివ్, ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పెన్సివ్ అన్న వర్డ్ చాలా చిన్నది, బబుల్ జోన్లో ట్రేడ్ అవుతుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, ప్రైస్ పరంగా మనకి ఏంటంటే లో ఫ్లోట్ ఉండడం వల్ల మార్కెట్లో స్టాక్ను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ బట్ వాల్యుయేషన్స్ పరంగా మనం చూసినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ వే టూ ఎక్స్పెన్సివ్. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు ఆ కంపారిజన్ వీడియోలో కంపేర్ చేసింది ఏంటి, పీసెస్ ఎందుకు మనం ఇప్పుడు అట్రాక్టివ్గా ఉన్నాయని అప్పుడు చెప్పానంటే ఆ వాల్యుయేషన్ పార్టే. నువ్వు ఆ వాల్యుయేషన్ పార్టీ ఇంత ఎక్స్పెన్సివ్ అయిపోతే మనం ఎందుకు పిఎస్యూస్లో ఇన్వెస్ట్ చేయాలి? ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా కూడా మీకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ రిటర్న్ రేషియోస్ ఇవన్నీ కూడా చాలా బెటర్గా డెలివర్ చేసాయి. అలాంటప్పుడు మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వాల్యుయేషన్ మల్టిపుల్ గ్యాప్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటే ఫైన్. యాక్చువల్లీ మనకు ఆ డిఫరెన్స్ లేకుండా ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ కన్నా కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనుకోండి, దట్ ఈస్ ద టైం మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సింది, ఎంట్రీ అవ్వాల్సిన టైం కాదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చేయాలన్నమాట. కరెంట్లీ ఎస్, దెర్ ఆర్ ఫ్యూ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీకు అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నాయి. ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీకు అప్రాక్సిమేట్లీ 1 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ దగ్గరలో కానీ దానికన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి, దే ఆర్ స్టిల్ రీజనబుల్గా మనం చూడొచ్చు. కాకపోతే ఎన్పిఏ ఇవన్నీ కూడా ఒకసారి ట్రాక్ చూసుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అలా కాకుండా మీకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకును పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి వాల్యుయేషన్ మల్టిపుల్ పెద్దగా గ్యాప్ లేదనుకోండి, నన్ను అడిగితే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో రీజనబుల్గా ట్రేడ్ అవుతున్నాయి. యాక్చువల్లీ 2-3 years ఏమైందంటే ప్రైవేట్ బ్యాంక్స్ స్టాక్ ప్రైజులు పెరగకపోవడం, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క స్టాక్ ప్రైజులు పెరిగిపోవడంతో ఆ గ్యాప్ అన్న చాలా వరకు కవర్ అయిపోయింది. ఓన్లీ కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్లో మనకి ఆ గ్యాప్ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనం ప్రైవేట్ బ్యాంక్స్తో ప్లే చేయడం ఇస్ మచ్ సేఫర్ అన్నది నా వ్యూ. ఇట్స్ అప్ టు యూ. ఎస్పెషల్లీ ఐఓబి అయితే మాత్రం డెఫినెట్లీ చాలా ఎక్స్పెన్సివ్. ఐ హోప్ ఈ ఆన్సర్ ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. మన స్టాక్ ప్రైస్, ప్రమోటర్ హోల్డింగ్ ఇవి కాదు, మన వాల్యుయేషన్ ఆధారంగా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మల్టీబ్యాగర్ రిటర్న్ అంత వస్తుంది. సో మనం అప్పుడు వాల్యుయేషన్ రిలేటెడ్గా మాట్లాడుకున్నాం కాబట్టి ఆ రిటర్న్ అంత కనబడింది కదా. ఇప్పుడు కూడా వాల్యుయేషన్ ఆధారంగా డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో మీకు ఆ రిటర్న్ అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు ఎంటర్టైన్మెంట్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సానా, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎడ్యుకేటింగ్ అస్, మోస్ట్ వెల్కమ్ అండి. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ హెచ్
ఎస్ఎంఏ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇట్స్ ఎ మీట్ ఎక్స్పోర్టర్, ది ఎక్స్పోర్ట్ మీట్ టు వియత్నాం. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ వ్యూ ఆన్ దిస్ బిజినెస్ అండ్ కరెంట్ వాల్యుయేషన్స్, ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్. ఇక నేను ఐపీఓ టైం నుంచి ఈ కంపెనీని అయితే ట్రాక్ చేస్తున్నాను అండి. వీళ్ళు మీట్ ఎక్స్పోర్ట్ రావడం వల్ల మనకి ఐపీఓ టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీటైల్ కోటా ఫుల్లీ సబ్స్క్రైబ్ అవ్వలేదు. చాలామంది ఇన్వెస్టర్స్ ఈ మీట్ బిజినెస్ చేసే కంపెనీలు ఏవైతే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎస్పెషల్లీ మనకి గుజరాత్ ఈ లొకేషన్స్లో ఉన్న ఇన్వెస్టర్స్ అయితే మాత్రం వాళ్ళు ఇలాంటి కంపెనీస్ని అయితే అవాయిడ్ చేస్తారన్నమాట. అండ్ మిగిలిన వ్యూస్కి అసలు బిజినెస్ ఐడియా లేదు వాళ్ళకి చెప్పాలంటే, వీళ్ళు ఏం చేస్తారంటే వేరియస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో బఫెలోస్ని, వేరియస్ అదర్ యానిమల్స్ని ప్రొక్యూర్ చేసి ఆ మీట్ ఏదైతే ఉన్నదో గ్లోబల్లీ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. యాజ్ ఏ ఇండియా మన కంట్రీ పరంగా మాట్లాడుకుంటే మన కంట్రీ యొక్క మీట్ ఎక్స్పోర్ట్ నెంబర్స్ అన్నీ కూడా బాగా గ్రో అవుతున్నాయి. వీళ్ళ నెంబర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ మనం రిలీజ్ అయ్యి ఈ వీక్లోని, ఈ క్వార్టర్ నెంబర్స్లో కూడా వీళ్ళు మంచి గ్రోతే డెలివర్ చేశారు. కానీ నాకు ఈ బిజినెస్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కనబడతాయి. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ప్రమోటర్స్కి ఉన్న పొలిటికల్ కనెక్షన్స్ ఏవైతేనో అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఈ పొలిటికల్ కనెక్షన్ ఉన్నా కూడా కొన్ని కంపెనీస్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే నాకు కనబడేది, వీళ్ళు ఎంత క్యాష్తో డీలింగ్స్ అయినా తక్కువగా చేస్తామని చెప్తూ ఉన్నా కూడా యాక్చువల్లీ మనకు లోకల్ మార్కెట్లో తెలిసి బఫెలోస్ అవ్వచ్చు, వేరియస్ యానిమల్స్ అవ్వచ్చు, వీళ్ళు ప్రొక్యూర్ చేసేటప్పుడు అదంతా క్యాష్తోనే జరుగుతుంది కదా. ఓకే, క్యాష్ని అవాయిడ్ చేయడం చాలా కష్టం. సో అలా క్యాష్తో డీలింగ్స్ ఎక్కువ జరిగేటప్పుడు అలాంటి కంపెనీస్తో కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్టు ఇట్స్ ఎ వెరీ న్యూ కంపెనీ, రీసెంట్గా లిస్ట్ అయింది కాబట్టి మనకి ప్రమోటర్ యొక్క ఇంటిగ్రిటీ రిలేటెడ్ ఇవన్నీ అసెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇది సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ నాకు కనబడేది. బట్ గ్రోత్ పరంగా మాట్లాడితే ఎస్, ఇండియా యాజ్ ఎ కంట్రీ మీట్ ఎక్స్పోర్ట్స్లో గ్రో అవుతుంది, వీళ్ళు గ్రో అవుతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు బఫెలోస్ ఇవన్నీ మీట్ మాత్రమే కాకుండా వాటి బోన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని యానిమల్ ఫుడ్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళు ఆ సేల్స్ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. మీకు యూట్యూబ్లోని వేరే ఛానల్స్కి వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఏవైతే అవన్నీ ఉంటాయి, ఒకసారి చూడండి ఐపీఓ టైంలోని, దాని తర్వాత కూడా ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ ప్రమోటర్ పరంగా గ్రోత్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా బాగానే మాట్లాడుతున్నారు. కానీ రిస్క్లు ఏవైతే ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకోండి. నాకైతే రిస్క్లు అయితే క్లియర్లీ కనబడుతున్నాయి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ దట్ కంపెనీ. సో ఈ రిస్క్ని కన్సిడర్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ జగదీష్ గారు అడుగుతున్నారు, సాగర్ ఇరడాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చో లేదో మీ వ్యూ షేర్ చేయండి. ఓకే, లెట్ మీ ఆన్సర్ లైక్ దిస్. సీ, ఇరడా ఒక బిజినెస్ ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి వీళ్ళు అప్పులు ఇస్తారు కదా, అంటే ఇట్స్ ఎన్బిఎఫ్సి. ఓకే, ఎస్, రెన్యూబుల్ సెక్టర్లో గ్రోత్ ఉన్నది కాబట్టి వీళ్ళకి గ్రోత్ బాగా వస్తుందని మనకి స్టాక్ అంతలా పెరగడం కనబడుతుంది. బట్ ఎంత గ్రోత్ ఉన్నా కూడా కరెంట్లీ స్టాక్ ఈస్ ట్రేడింగ్ అట్ 8.5 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్లో. సో నౌ ఈ మల్టిపుల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారా? నేనైతే ఇన్వెస్ట్ చేయను. సో ఇట్స్ అప్ టు యూ. చాలామంది అయితే స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి యూఫోరియాలో వెళ్ళిపోతున్నారు. సి, ఎనీ ఎన్బిఎఫ్సి ఎంత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నా కూడా 3 times 4 times మించి మనం మల్టిపుల్ ఇస్తున్నామంటే మనం చాలా ఎక్కువ రిస్క్ తీసుకున్నట్టు. అది కూడా 8.5 times ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. ఐ డోంట్ నో స్టాక్ ప్రైస్ని ఎంతవరకు డ్రైవ్ చేస్తారన్నది ఎవరు కామెంట్ చేయలేం. బట్ నేనైతే పర్సనలీ ఫ్రెష్ మనీ అయితే ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేయడానికి డెసిషన్ తీసుకున్నాను. మన నెక్స్ట్ క్వశ్చన్ అన్సారీ షేక్ గారు అడుగుతున్నారు, నేను పేటీఎం మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేసిన లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి, గవర్నమెంట్ పేటీఎం బ్యాంక్ని బ్యాన్ చేసింది కదా, ఎస్ఐపి పేటీఎంలో కంటిన్యూ చేయవచ్చా లేదా? హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేటీఎంకి మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ లేదు. మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేస్తున్నారో అది పేటీఎం యాప్ యూజ్ చేసి వేరే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసీసీ ఇలాంటి వేరే ఫండ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మీరు ఎస్ఐపి చేస్తూ ఉండొచ్చు. సో మీరు వరీ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే మీ యూనిట్స్ అన్ని కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర, ఇన్ఫ్యాక్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర కూడా కాదు కస్టోడియన్ దగ్గర ఉంటాయి. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. పేటీఎం యాప్ కాకపోతే మీరు ఎస్ఐపిస్ని వేరే దగ్గర అయినా కంటిన్యూ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా మీరు కంటిన్యూ చేయడం ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది, మీరు ఒకవేళ మీ ఎస్ఐపి ఏదైతే ఉందో ఆ నాష్ మ్యాండేట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఇచ్చినట్టయితే ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కంటిన్యూ చేయడం కావద్దు కదా. సో మీ ఎస్ఐపి మ్యాండేట్ని వేరే బ్యాంక్ షిఫ్ట్ చేసుకోండి. లేదు నాకు ఇంకా కంఫర్ట్ లేదు ఈ పేటీఎం యాప్ ద్వారా నేను ఆ ఫండ్స్ని కంటిన్యూ చేయడం అనుకున్నట్టయితే మీరు వేరే యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయొచ్చు. ఆర్ మన క్యాంప్స్ ఉన్నది, కేఫిన్టెక్ ఉన్నది, ఇలాంటి యాప్స్ యూజ్ చేసైనా, లేకపోతే మనకి ఎంఎఫ్ సెంట్రల్ ఉన్నది, ఇలాంటి యాప్ యూజ్ చేసైనా కూడా మీ ఫండ్స్ ఆల్రెడీ అక్కడ కనబడితే వాటిలో మీరు కంటిన్యూ చేయొచ్చు మీ ఇన్వెస్ట్మెంట్స్ని.
నా వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్లోని హస్లర్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే చూశాను. ఇది ఏంటంటే మన స్టార్టప్ ఫౌండర్స్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ జర్నీస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ సిరీస్ అయితే వీళ్ళు తీసుకొచ్చారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ ఇది. ఎవరికైనా స్టార్టప్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఆర్ ఎంటర్ప్రెనర్ అవ్వాలని చెప్పి ఆలోచనలు ఉన్నట్టయితే సిరీస్ అయితే డెఫినెట్లీ నచ్చుతుంది, ఎంగేజ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ శివ అడుగుతున్నారు. థ్యాంక్ యూ మనీ ఫస్ట్ టీమ్ ఫర్ ఎడ్యుకేటింగ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ టు ఆల్ ద తెలుగు పీపుల్, మోస్ట్ వెల్కమ్ అండి. వాట్స్ యూ వ్యూ ఆన్ డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ లైక్ ఇన్ఫీబీమ్ అవెన్యూస్? దే గ్రోయింగ్ గుడ్, ప్రమోటర్ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు అండ్ వీళ్ళు అరబ్ కంట్రీస్లో కూడా బాగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. కాకపోతే ఒకటి, దే లాస్ట్ వన్ క్లయింట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉన్నదో అది టీసీఎస్ కోల్పోయారన్నమాట. సో స్టిల్ వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ టైంలో అక్కడి నుంచి కొంచెం రెవెన్యూ యాడ్ అవుతుంది, కానీ ఏదైతే మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఉన్నాయో అది కోల్పోతారు కదా క్లయింట్ కోల్పోయినప్పుడు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ మనకి కమింగ్ క్వార్టర్స్ నెంబర్స్ మీద ఏమైనా ఉండొచ్చేమో. సో ఇది ఒకటి కాన్ఫరెన్స్ కాల్స్లోని వీటిలోని ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, బిజినెస్ పరంగా దే ఆర్ డూయింగ్ గుడ్, కాకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉంది విచ్ ఎ లార్జ్ కాంట్రాక్ట్ కదా, సో అది లూజ్ అయినట్టయితే డెఫినెట్లీ నెంబర్స్ మీద అయితే ఇంపాక్ట్ ఉండొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టయితే ఒక విషయం గుర్తుంచుకోండి, స్టాక్ లాస్ట్ 1 ఇయర్లో 12 రూపాయల నుంచి 40 రూపాయలకు పెరిగిపోయింది. సో ఇంత మ్యాసివ్ రన్అప్ అయినప్పుడు పుల్ బ్యాక్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. సో ఆ పుల్ బ్యాక్ టైంలో మీకు ఏమైనా మంచి వాల్యుయేషన్లోకి వచ్చిందనుకోండి, దెన్ ఫైన్. ఎనీవేస్, మీరు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ అలాగే కాన్ఫరెన్స్ కాల్స్ ఏవైతున్నాయో అవి ట్రాక్ చేసి మీకు ఆ కంఫర్ట్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోండి, వుడ్ బి బెటర్. మన నెక్స్ట్ వ్యూవర్ అడిగిన క్వశ్చన్ విషయంకి వచ్చారు కన్నా, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ నోసిల్, ఎన్సీసీ అండ్ సోనా బిఎల్డబ్ల్యూ ఆన్ దీస్ 3 స్టాక్స్. ఓకే, నోసిల్ విషయంకి వచ్చేసరికి ఐ థింక్ థింగ్స్ ఆర్ టర్నింగ్ అరౌండ్ అండి. కంపెనీ పరంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ, ఆ రబ్బర్ కెమికల్స్లో ది లార్జెస్ట్ కంపెనీ ఇండియాలోని, ప్రమోటర్ కూడా చాలా స్ట్రాంగ్ ప్రమోటర్ అండ్ థింగ్స్ టర్న్ అవుతున్నాయని అయితే అనుకున్నాను. రీసెంట్ నెంబర్స్ ఇవన్నీ చూసినా కూడా బాగానే వస్తున్నాయి. ఎన్సీసీ లాస్ట్ వీకే మాట్లాడినట్టున్నాను, సో ఐఎమ్ స్కిప్పింగ్. ఒకసారి లాస్ట్ వీక్ ఆస్క్ మనీ పర్షన్ చూడండి, మీకు ఎన్సీసీ రిలేటెడ్గా క్లారిటీ వచ్చేస్తుంది. థర్డ్, సోనా బిఎల్డబ్ల్యూ విషయంకి వచ్చేసరికి ఐ థింక్ ఆ పీఈ ప్లేయర్ సెల్లింగ్ ఏదైతే ఉన్నో అది అయిపోయిందని అనుకున్నాను. నెంబర్స్ అవన్నీ అయితే బాగానే వస్తున్నాయి, కాకపోతే వాల్యుయేషన్ స్టిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. టెస్లా ఇండియాకి వస్తుందన్నారు కదా, ఒకవేళ టెస్లా వచ్చినట్టయితే ఆల్రెడీ సప్లయర్ కాబట్టి వీళ్ళకి బెనిఫిట్ ఉండొచ్చు, అందుకనే మనకి ఆ స్టాక్ ప్రైస్లో రీసెంట్ టైంలో రికవరీ కనబడడం ఆర్ టెస్లా రిలేటెడ్ న్యూస్ వచ్చినప్పుడు స్టాక్ మనకి పెరగడం ఇవన్నీ కనబడుతుంటుంది. బట్ స్టిల్ వాల్యుయేషన్స్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎక్స్పెన్సివ్ స్టాక్. మన నెక్స్ట్ వ్యూయర్ అడుగుతున్న క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది చాలామందికి క్వశ్చన్ ఉండొచ్చు. ఆయన క్వశ్చన్ విషయంకి వచ్చేసి, ఐ రీసెంట్లీ ఓపెన్డ్ అకౌంట్ విత్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అండ్ అబ్జర్వ్డ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఆసమ్ సర్వీసెస్, సో ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ మై ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ అక్రాస్ ఆల్ మై ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్. ఐ డూ ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈజ్ ఇట్ ఇనఫ్ టు చేంజ్ ప్రైమరీ అకౌంట్ ఇన్ జీరోదా ఆర్ డూ ఐ నీడ్ టు చేంజ్ ఇట్ ఇన్ ఎవ్రీ ఏఎంసీ సపరేట్లీ? సీ, మీ డీమ్యాట్ అకౌంట్ రిలేటెడ్గా అయితే మీరు జీరోదాలోని ఆన్లైన్లో చేంజ్ చేసేస్తే సరిపోద్దండి. బట్ మ్యూచువల్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మీరు ప్రతి ఏఎంసీలో చేంజ్ ఆఫ్ బ్యాంక్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది సబ్మిట్ చేసినప్పుడే మీకు బ్యాంక్ అయితే చేంజ్ అవుతుంది అండ్ ఇన్ఫాక్ట్ మీ ఎస్ఐపిస్ అవి బ్యాంక్ నుంచి కట్ అవుతున్నట్టయితే ఈవెన్ మీరు నాష్ మ్యాండేట్ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ రాంజు డిఆర్కే అడుగుతున్నారు. సీలమాటిక్ లిమిటెడ్ ఈ స్టాక్ బీఎస్సీలో మార్చ్ 2023లో లిస్ట్ అయింది. నేను ఈ స్టాక్ని పర్చేస్ చేయాలనుకున్నప్పుడు లాట్స్లో కొనమని చెప్తుంది 300 మల్టిపుల్స్లోని, ఎందుకలాగా? అండ్ నేను ఒకవేళ కొన్నట్టయితే నేను అమ్మాలన్నప్పుడు కూడా ఇలా లాట్స్లోనే అమ్మాలా? ఎస్ అండి, ఇది ఎస్ఎంఈ స్టాక్ కదా, ఎస్ఎంఈ స్టాక్స్లో మీకు అలా లాట్స్లోనే కొనాల్సి ఉంటుందన్నమాట. ఈ లాట్ ఏదైతే మల్టిపుల్స్ ఉన్నాయో వీటిని రివైజ్ చేస్తూ ఉంటారు. స్టాక్ ప్రైస్ పెరిగిందనుకోండి అప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఏదైతే మీరు 1 లాట్లో కొనాలో దాన్ని తగ్గిస్తుంటారు. అదే స్టాక్ ప్రైస్ పడినప్పుడు మీరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆ లాట్ మల్టిపుల్స్లోనే మీరు ట్రాన్సాక్ట్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ వ్యూయర్ అడిగిన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ వాట్ విజార్ ఇన్నోవేషన్స్ అండ్ ఎన్పిఎస్టీ, బోత్ ఆర్ వెరీ హై పీఈ స్టాక్స్ బట్ పోస్టెడ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ ఆల్సో లుకింగ్ ప్రామిసింగ్, ఆర్ దోస్ హై పీఈ జస్టిఫైడ్ విత్ ఫ్యూచర్ గైడెన్స్? ప్లీజ్ షేర్ యువర్ వ్యూ. ఓకే, మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ ఎన్పిఎస్టీ నాకు అసలు ఐడియా లేదండి. వాట్ విజార్ విషయంకి వచ్చే రెగ్యులర్గా వీళ్ళు అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తుంటారు కాబట్టి, సో వీళ్ళు జాయ్ బైక్ ఏదైతే ఉన్నదో మనకి చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా క్రికెట్ మ్యాచెస్ ఇవన్నింటిలోని ప్రమోషన్స్ అయితే కనబడుతున్నాయి క్లియర్లీ. అండ్ అలాగే వీళ్ళు సేల్స్ నెంబర్స్ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో అక్కడ కూడా నెంబర్స్లో మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. కాకపోతే కొన్ని కొన్ని నాకు మార్కెట్ని మేనేజ్ చేయడానికి రిలీజ్ చేసే అప్డేట్స్లో అనిపిస్తాయి. లైక్ వీళ్ళు రీసెంట్గా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బైక్ అన్వీల్ చేసినట్టుగా ఒక అప్డేట్ ఉన్నది. సో అప్డేట్ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, నిజంగానే ఒకవేళ వీళ్ళు అన్వీల్ చేశారు, ఈ అప్డేట్ రిలీజ్ చేశారు అని స్టాక్ ప్రైస్ ఆ రోజు పెరిగిపోయింది. అసలు కొన్న వాళ్ళు అసలు ఏ వ్యూతో కొన్నారన్నది కూడా ఆలోచించాలి. నిజంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బైక్
బ్రేక్స్ అప్పుడే మార్కెట్లోకి వస్తాయి, వచ్చి సేల్స్ అవుతాయి. ఎస్, ఫ్యూచరిస్టిక్ వర్క్ చేస్తున్నారని ఇండికేషన్ అయితే వస్తుంది, కానీ కరెంట్ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉన్నదో కరెంట్ నెంబర్స్ ఆధారంగా అయితే మాత్రం అస్సలు జస్టిఫైబుల్ కాదండి. రేపొద్దు మేబీ వీల్ ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ డెలివర్ చేసి బాటమ్ లైన్లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేస్తే అప్పుడు ఏమన్నా పర్లేదు. బట్ అట్ దిస్ మూమెంట్ మీకు ఈవీ రిలేటెడ్గా ప్లే చేయాలనుకున్నట్టయితే మీకు ఈవీ యాన్సిలరీ కంపెనీస్ ఉంటాయి, చాలా మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి. వీళ్ళందరికీ సప్లయర్స్ ఉంటారన్నమాట, వీళ్ళు నిజంగానే గ్రోయర్ అనుకుందాం. గ్రో అయితే వీళ్ళు సప్లయర్స్ కూడా గ్రో అవుతారు కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ సప్లయర్స్ వీళ్ళకి మాత్రమే కాకుండా వేరియస్ అదర్ ఈవీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతున్నాయి, ఎస్పెషల్లీ టూ వీలర్ త్రీ వీలర్ స్పేస్లోని వాళ్ళకి సప్లై చేసే కంపెనీస్ ఉన్నాయి. అండ్ అవి అట్రాక్టివ్గా ఉన్నప్పుడు వాటితో ప్లే చేయడం సేఫ్ అండ్ నా వ్యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్షో గైస్. నేను సాటర్డే వీడియో చూసారా, చూడనట్టయితే తప్పకుండా చూడండి. రీసెంట్ టైంలో చాలామంది ల్యాండ్స్ పర్చేస్ చేస్తున్నారు, కొంతమంది అయితే అప్పులు తీసుకుని మరీ పర్చేస్ చేసేస్తున్నారు. సో అలా మనం కష్టపడి పర్చేస్ చేసిన తర్వాత దాని రిలేటెడ్గా ప్రొటెక్షన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో. మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయికృష్ణ పత్రి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.